Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Peddireddy versus Chandrababu. Kuppamlo em jarugutundo telusa? Kuppam municipal ennikalu rendu pradhana partyalaku challenge ga marindi. Kuppam municipality ni elagaina kavyasam chesukunenduku YCP thurulinchi prayatnistondi. అదే సమయంలో పరువు నిలబెట్టుకునేందుకు టీడీపీ కూడా సిద్ధమైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుని తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించి వెళ్లారు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడే మకాం వేయనున్నారు. చంద్రబాబును మానసికంగా మరింత దెబ్బకొట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపల్ ఎన్నికలపై మరోసారి దృష్టి పెట్టారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గట్టి దెబ్బే తీశారు. కుప్పంలో ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తన నియోజకవర్గంలో కూడా టీడీపీని ఓడిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు. కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు అమరావతిలోనే మకాం వేశారు. కనీసం దీపావళికి కూడా హైదరాబాద్ వెళ్లలేదు. అక్కడ టీడీపీ అగ్రనేతలను దింపారు. స్థానిక నాయకత్వానికి ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నేతలతో మాట్లాడుతూ వారిలో చంద్రబాబు ధైర్యం నింపుతున్నారు. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుప్పం మున్సిపాలిటీని సీరియస్ గా తీసుకుని అక్కడ నేతలతో రోజు టచ్లోకి వెళుతున్నారు. నామినేషన్ ఘట్టం ముగిసిన తర్వాత అక్కడే మకాం వేయనున్నారు. దీంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్లిపోతోంది. చంద్రబాబు వ్యక్తిగతంగా పెద్దిరెడ్డిపై విమర్శలకు దిగుతుండటంతో ఖచ్చితంగా విజయం సాధించి చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. పెద్దిరెడ్డి అక్కడే మకాం వేయనుండటంతో చంద్రబాబు సీనియర్ నేతలను సైతం కుప్పం పంపేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద కుప్పం మున్సిపాలిటీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది.